భారతదేశంలో షెడ్యూల్ జాతుల్లో గోండు జాతి వారొకరు గోదావరి నదికి ఉత్తర ప్రాంతము నుండి వింధ్య సాత్పూరు పర్వతాలలోని నర్మదా తపతి నదుల లోయ వరకు మధ్యప్రదేశ్లోని ఛత్తీస్గఢ్ బస్తర్ అడవులలోను ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలలోను గోండు జాతి వారు నివసిస్తున్నారు. గోండు భాషను కోయితూరు భాష మాట్లాడే ప్రజల్ని గోండులని పిలుస్తారు. వీరిలో శాఖలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని దుర్వే గోండులు కాక మిగిలిన గోండులను రాజగోండులని వ్యవహరిస్తున్నారు. ఈ రాజగోండులు ఒకప్పుడు రాజ్యం చేశారు కాబట్టి వారిని రాజగోండులని పిలుస్తున్నారు. మహారాష్ట్రలోని చందా బల్హర్ష యాత్మాల్ జిల్లాలోని గోండులు ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఒకే సంతతి వారు. వీరి పూర్వీకులు చందా బల్హర్ష జిల్లాలో ఒక రాజ్యాన్ని ఆదిలాబాదు జిల్లాలో మరొక రాజ్యాన్ని స్థాపించి పాలించారు. మధ్యప్రదేశ్లోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరొక గోండు రాజ్యం ఉండేది. నర్మదా నదీ తీర ప్రాంతంలోని జబల్పూర్ వద్ద ఉన్న గార్వాలో మరొక గోండు రాజ్యం ఉండేది. ఈ రాజ్యాలు సామాన్య శకం 15వ శతాబ్దంలో స్థాపించబడ్డాయి. అందువల్ల మధ్యయుగంలో ఆ ప్రాంతాలకు గోండువన అని పేరుండేది. 16వ శతాబ్దంలో గోండువన రాజ్యాన్ని రాణి దుర్గావతి పాలించింది. అక్బర్ సేనాధిపతులు అజియా ఖాన్ అషఫ్ ఖాన్లు రాణి దుర్గావతి రాజ్యంపై దండెత్తారు. మహారాష్ట్రంలోని చంద్రపూర్లో మరొక గోండు రాజ్యం ఉండేది. దాని పాలకుడు నీలకంఠాషాను 18వ శతాబ్దంలో నాగపూర్ నీలిన రఘూజీ బోన్సే ఓడించి ఆ రాజ్యాన్ని మరాఠా రాజ్యంలో విలీనం చేశాడు. హలో ప్రియమైన మిత్రులారా, ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేయండి. ఇవే మాకు ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తాయి. థ్యాంక్స్. బస్తర ప్రాంతంలోని గోండు రాజ్యాలను కూడా రఘూజీ బోన్సే తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ ప్రాంతంలో జాకుట్ అనే గోండురాజు మహారాష్ట్రులకు సహాయంగా వారి యుద్ధాలలో పాల్గొనేవాడు. అతడు 500 అశ్వదళాధిపతిగా ఉండేవాడు. ఇంకా ఉట్నూరు, మాణిక్గఢ్, దేవగఢ్, రాజూరా, సిర్పూర్, అసీబాద్, చెన్నూరు, తాండూరు, లక్సెట్టిపేట, బోధ్, ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రలోని చందా జిల్లాల మధ్య ఉండేవి. ఇంగ్లీష్ వారి కాలంలో భోన్సు రాజ్యం పోయిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ బేరారు రాష్ట్రంలో చేరి నిజాంకు అప్పగించారు. నిర్మల్లో ఉండే నిజాం ప్రతినిధి ఉట్నూరు మొదలైన గోండు రాజ్యాలపై అజమాయిషీ చేసేవాడు. ఉట్నూరు దుర్గా గోండురాజు నిజాముల తరపున యుద్ధాలు కూడా చేసేవాడు. గోండు రాజ్యాలపై మరాఠీ ఉర్దూ భాషలతో కూడా పరిచయం ఏర్పడింది. నేడు గోండు జాతి వారిలో గోండి, తెలుగు, మరాఠీ, ఉర్దూ ఈ 4 భాషలను మాట్లాడగలిగిన వారున్నారు. బస్తర్, ఛత్తీస్, జబల్పూర్ ప్రాంతాలలో గోండు జాతి వారు హిందీ మాట్లాడుతారు. ఆదిలాబాద్ జిల్లాలో సామాన్య శకం 1220లో ఒక గోండు రాజ్యం స్థాపించబడింది. గోండులలో నాయక వ్యవస్థ 870లోనే ఏర్పడినట్లు తెలుస్తుంది. కానీ 1220 నుండి ప్రారంభమైన రాజ్య చరిత్ర మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాజ్య స్థాపకుడు కోలిఖిల్ అనే పేరు గల వ్యక్తి. గోండులు ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నివాసం ఏర్పరచుకున్నారో తెలియదు. 12వ శతాబ్దంలో మహారాష్ట్రం నుండి కొన్ని జాతుల వారు అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పరాయి వారు తమ ప్రాంతంలోకి రావడం ఇష్టము లేనందువల్ల కోల్కిల్ ఆదిలాబాద్ జిల్లాలోని గోండులందరినీ ఏకం చేసి 1220లో రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యానికి రాజధాని ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూరు. కోల్కిల్ గోండు యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి యుద్ధ వీరులుగా మార్చాడు. వీరి రాజ్యానికి పక్కన వైరాఘర్లో మానవ వంశానికి చెందిన నాగజాతి వారు అక్కడ అంతకు పూర్వం 200 సంవత్సరాల నుండి ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుని పాలిస్తుండేవారు. కోల్కిల్ ఆ రాజ్యంపై దెండెత్తి వారిని ఓడించి వారి రాజ్య ప్రాంతాన్ని తన రాజ్యంలో విలీనం చేశాడు. దాంతో సిర్పూరు గోండు రాజ్యం బలపడింది. ఈ రాజ్యం గోండ్వానా రాజ్యంగా పేరులోకి వచ్చింది. ఇతను 1240 వరకు పాలించాడు. అతడు కాకత గణపతి దేవునికి సమకాలికుడు. ఇతడు స్థాపించిన గోండు రాజ్యం ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయులు ముసునూరు, రేచర్ల, పద్మనాయక, బహమని, గోల్కొండ, మొఘల్, అషబ్జాహీ వంశాలకు సమకాలికంగా 1750 వరకు వర్ధిల్లింది. దాదాపు 530 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాన్ని పాలించింది. ఆదిలాబాద్ జిల్లా చరిత్ర అంటే ఈ గోండు రాజ్యం చరిత్ర అనే చెప్పాలి. ఈ వంశస్థుల రాజలాంఛనం సింహం. ఆంధ్రదేశాన్ని ఏలిన విష్ణికుండినల రాజలాంఛనం కూడా సింహమే. వీరి వంశనామం సింగ్. కనుక ఈ గోండు రాజ్య చరిత్ర కూడా
ఆంధ్రదేశ చరిత్రలో అంతర్భాగమే. కోల్కిల్ తర్వాత భీమ్ బల్లాల్ సింగ్ 1940లో రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాజధాని సిర్పూర్లో బలమైన కోటను నిర్మించాడు. రాజప్రసాదాలు నిర్మించాడు. గోండు యువకులను ఎక్కువగా సైన్యములో చేర్చుకుని సైన్యాన్ని పెంచాడు. ఆదిలాబాద్ జిల్లాలోని పరిసర ప్రాంతాలను జయించి గోండ్వానా రాజ్యాన్ని విస్తృతపరిచాడు. అతని కాలంలో రాజ్యం స్థిరపడి శక్తివంతమైంది. అందువల్ల అతడే నిజమైన గోండ్వానా రాజ్య నిర్మాత అని కొందరంటారు. ఇతడు 1262 వరకు పాలించాడు. ఇతను కూడా కాకతి గణపతి దేవుని సమకాలికుడు. భీమ్ బల్లాల్ సింగ్ తర్వాత అతని కుమారుడు కుర్దా బల్లాల్ సింగ్ 1962లో రాజ్యానికి వచ్చాడు. ఇతడు శాంతి కాముకుడు. ఇతని కాలంలో యుద్ధాలు జరగలేదు, కానీ గోండు జాతి ఆచారాలను ఉన్నత స్థితికి తెచ్చాడు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధిని సాధించాడు. గోండుల జీవన విధానం ఇతని కాలంలో క్రమబద్ధం చేయబడింది. గోండులు పర్వదినాలను, పండుగలను క్రమం తప్పకుండా జరిపించాడు. ఇతడు కాకతీ రుద్రమదేవి సమకాలికుడు. బుర్దా బల్లాల్ సింగ్ తర్వాత అతని కుమారుడు హీరా సింగ్ రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో రాజ్యాన్ని చిన్న చిన్న సీమలుగా విభజించి సీమ కేంద్రాలలో దుర్గాలు నిర్మించి దుర్గాధిపతులను నియమించాడు. రాజ్య రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నాడు. భూమిని సర్వే చేయించి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు అని వర్గీకరించి భూమి శిస్తు విధించాడు. దుర్గాధిపతులు, వారి ఉద్యోగస్తులు శిస్తులు వసూలు చేసి రాజకోసాగారానికి పంపే ఏర్పాట్లు చేశాడు. దాంతో రాజ్యానికి నికర ఆదాయం వచ్చి రాజ్యపు ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందింది. ప్రజల సౌకర్యార్థం పరిపాలనా సంస్కరణలను కూడా ప్రవేశపెట్టాడు. అందువల్ల ఇతడు గోండు రాజులలో గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందాడు. ఇతడు కాకతీ ప్రతాపరుద్ర చక్రవర్తి సమకాలికుడు. హీరా సింగ్ తర్వాత అతని కుమారుడు ఆండియా బల్లాల్ సింగ్ రాజ్యానికి వచ్చాడు. ఇతడు మాత్రం చాలా క్రూరుడు. విలాస జీవితానికి అలవాటు పడి అధిక పన్నులు విధించి ప్రజలను పీడించాడు. తండ్రి పేరు చెడగొట్టాడు. గర్విష్టి కూడా. అతడి దుష్టపాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. దాంతో అతడు అకాల మరణం పొందాడు. తర్వాత ఆండియా కుమారుడు తల్వార్ సింగ్ సింహాసనం ఎక్కాడు. ఇతడు సౌమ్యుడు. తండ్రి కాలంలో ప్రజలు పడ్డ బాధలు చూసి అతడు ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు. పరిపాలన మంత్రులకు అప్పగించాడు. కానీ అతని మంచితనాన్ని దుర్వినియోగపరిచి దుర్గాధ్యక్షులు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసి వాళ్ళు దోచుకునేవారు. వారు సొంత సైన్యాలను పెంచుకుని స్వతంత్రం ప్రకటించడానికి తయారయ్యారు. సౌమ్యుడైనందువల్ల తల్వార్ సింగ్ వారిని దండించలేకపోయాడు. తాను వారిని అదుపు చేయలేనని గ్రహించి సమర్థుడైన తన రెండవ కుమారుడు కేసర్ సింగ్కు రాజ్యం అప్పగించి తాను పరిపాలన నుండి తప్పుకున్నాడు. కేసర్ సింగ్ పరాక్రమవంతుడు. తండ్రి కాలంలో చెలరేగిన దుర్గాధ్యక్షులను అణచివేశాడు. పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలలోని అసంతృప్తిని తొలగించాడు. దుర్గాధ్యక్షులను అదుపులో పెట్టి పరిసర ప్రాంతాలను జయించాడు. వ్యవసాయం మీద శ్రద్ధ తీసుకుని కుంటలు, చెరువులు తవ్వించాడు. తాగునీటి బావులను తవ్వించాడు. దాంతో అతడు ప్రజాభిమానం పొందాడు. కేసర్ సింగ్ తర్వాత అతని కుమారుడు ధన్కర్ సింగ్ రాజ్యానికి వచ్చాడు. అతడు సాహిత్య కళలను పోషించాడు. గోండు పండుగలను జరిపించాడు. సంగీత కళా నిపుణులను ఆదరించాడు. ఇతని కాలంలో మహారాష్ట్ర నుండి మరాఠీ కవులు ఇతని ఆస్థానానికి వచ్చారు. వారిని అతడు ఆదరించాడు. అందువల్ల ఇతని కాలంలో మరాఠీ సాహిత్యం అభివృద్ధి చెందింది. గోండు రాజులలో ఇతని కాలం స్వర్ణయుగంగా కీర్తి పొందింది. దినకర్ సింగ్ తరువాత అతని కుమారుడు రామ్ సింగ్ రాజ్యానికి వచ్చి దుర్గాలను బలపరిచాడు. నూతన గ్రామాలను నిర్మించాడు. నూతన గ్రామాలను నిర్మించమని దుర్గాధ్యక్షులను ఆదేశించాడు. వ్యవసాయ క్షేత్రాలను పెంచే బాధ్యత దుర్గ పాలకులకు అప్పగించాడు. అందువల్ల ఇతని కాలంలో నూతన గ్రామాలు, నూతన వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చెంది రాజ్యం ఆర్థిక ప్రగతిని సాధించింది. సిర్పూర్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాడు. సిర్పూర్ దుర్గాన్ని ఇంకా దృఢంగా నిర్మించాడు. నాటి సిర్పూర్ నగరాన్ని నేడు కాజల్ నగర్ అంటారు. హలో ప్రియమైన మిత్రులారా, ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేయండి. ఇవే మాకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. థ్యాంక్స్. రాజ్యం విశాలమైంది. అందువల్ల సామంతులు పెరిగారు. రామ్ సింగ్ తన సామంతులకు తార్వేకులు అని పేరు పెట్టాడు. రామ్ సింగ్ తర్వాత అతని కుమారుడు నోర్జ బల్లాల్ సింగ్ 1405లో సింహాసనం అధిష్ఠించి 1437 వరకు పాలించాడు. ఇతడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షాకు, అహ్మద్ షాకు సమకాలికుడు. రాచకొండను ఏలిన పద్మనాయక ప్రభువులు రెండవ అసపోత నాయకుడు, మాదా నాయకుడు, సర్వజ్ఞ సింగన నాయకుడు సమకాలికులు. ఇతడు అసమాన ప్రతిభాశాలి. ఇతడు కాశీ, లక్నో పట్టణాలకు వెళ్ళి
సైనిక శిక్షణ పరిపాలనా రహస్యాలలో శిక్షణ పొందాడు. అక్కడ నివసించినప్పుడు అతని అనుచరులు దోపిడీలు సాగించారు. అది తెలిసి ఢిల్లీ సుల్తాను వారిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఢిల్లీ సైనికులు బల్లాల్ సింగ్ అనుచరులతో పోరాడి ఓడించి వాళ్లతో పాటు బల్లాల్ సింగ్ను కూడా బందీగా పట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లారు. అతని మరికొంతమంది అనుచరులు సిర్పూరు వచ్చి రాజ్యాన్ని రక్షించడానికి నియమింపబడిన జర్పాకి తెలిపారు. జర్పా కొంత సైన్యాన్ని తీసుకుని ఢిల్లీ చేరాడు. ఈ లోపల ఢిల్లీ సుల్తాన్ కుమార్తె సెరసాలలోని నోర్జా బల్లాల్ సింగ్ మీద దయతలచి ఖైదు నుండి విడిపించమని తండ్రిని కోరింది. ఇంతలో జర్పా తన సైనికులతో ఢిల్లీ చేరాడు. సుల్తాన్ బల్లాల్ సింగ్ తన శత్రువులతో పోరాడితే విడుదల చేస్తానని అన్నాడు. బల్లాల్ సింగ్ జర్పా తెచ్చిన సైన్యంతో సుల్తాన్ శత్రువులపై దండెత్తి ఓడించి సుల్తానును మెప్పించాడు. సుల్తాన్ సంతోషించి అతనికి పేర్షా అనే బిరుదు ఇచ్చి విడుదల చేశాడు. అంతేగాక గోండ్వానా రాజ్యానికి మరికొంత ప్రాంతాన్ని అనుబంధంగా ఇచ్చాడు. బల్లాల్ సింగ్ తన రాజ్యం చేరి షేర్షా బల్లాల్ సింగ్గా బిరుదు వహించి తన విశాల రాజ్యాన్ని 1437 వరకు పాలించాడు. ఆ తర్వాత అతడు ధరించిన పేర్షా బిరుదును అతని సంతతి వారు వారసత్వంగా ధరించారు. 1437 నుండి 1462 వరకు నోర్జా బల్లాల్ షా తర్వాత అతని కుమారుడు ఖండియా బల్లాల్ షా రాజ్యానికి వచ్చి పాలించాడు. కొంతకాలానికి అతని రాణికి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. వైద్యులు సిరిపూరు వాతావరణం ఆమెకు పడలేదని, కొంతకాలం ఇతర ప్రదేశాలలో ఉంటే తగ్గవచ్చని సలహా ఇచ్చారు. అందువల్ల అతడు వైన్ గంగానదికి ఆవల ఒడ్డున తన పేరుతో బల్లాల్పూర్ అనే పట్టణాన్ని నిర్మించి అక్కడ తన భార్యతో నివసించాడు. ఆ బల్లాల్పూర్ నగరమే నేటి బల్హర్షా. ఇప్పుడది మహారాష్ట్రలో ఉంది. తర్వాత కొంతకాలానికి అతడు చంద్రపూర్ అనే మరొక నగరాన్ని నిర్మించి తన రాజధానిని సిరిపూర్ నుండి అక్కడికి మార్చాడు. అదే నేటి చాందా. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఖండియా తర్వాత అతని కుమారుడు హీర్షా రాజయ్యాడు. అతడు అంతకుముందు రాజ్యంలో ఉన్న తార్వేలు పద్ధతిలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టాడు. అటవీ భూములు సాగులోకి తెచ్చి తార్వేలకు సామంత పదవులు ఇస్తానని ప్రకటించాడు. ఈ సామంత ప్రభువులకు నాయకులు అనే బిరుదు ఇచ్చాడు. అడవి భూములను సాగులోకి తేలేని తార్వేలను పదవుల నుండి తొలగిస్తానని కూడా ప్రకటించాడు. అందువల్ల తమ పదవులు పోతాయని తార్వేలు స్వయంగా దగ్గర ఉండి అడవులను నరికించి వ్యవసాయ క్షేత్రాలను విస్తరించారు. అందువల్ల రాజ్యంలో వ్యవసాయ క్షేత్రాలు పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రాజ్యానికి ఆదాయమూ పెరిగింది. తన ఆజ్ఞలను పాటించి వ్యవసాయ క్షేత్రాలు పెంచినందుకు సామంతుల ప్రాంతాలను తాను స్వయంగా పర్యటించి వారి రాజ్యాల సరిహద్దులను స్థిరపరిచి ఆ ప్రాంతాలపై వారి అధికారాన్ని ద్రోపరుస్తూ సన్నద్ధులను జారీ చేశాడు. దాంతో సామంతుల అధికారాలు స్థిరపడ్డాయి. అంతేగాక వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందించడానికి చెరువులను తవ్వమని ప్రజలను నాయకులను ప్రోత్సహించాడు. ఎవరు చెరువు తవ్వితే అది నీరు పారేటంత దూరం ఆ భూములపై అధికారాన్ని ఇస్తానని రాజశాసనం చేశాడు. అందువల్ల శక్తి ఉన్న చాలామంది చెరువులు కుంటలు తవ్వించారు. దాంతో అరణ్య ప్రాంతాలలో కూడా నీటికి కరువు లేకుండా వ్యవసాయం అభివృద్ధి చెందింది. అడవ ప్రాంతాలను బాగు చేసి వ్యవసాయం చేసిన వారికి ఆ భూములపై చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చాడు. ఈ విధంగా ప్రజలలో నాయకులలో సామంతులలో ఉత్సాహాన్ని పెంచి రాజ్యాన్ని సుభిక్షం చేశాడు. ఇది హీర్షా ప్రత్యేకత. అందువల్ల అతడు అంతులేని ప్రజాభిమానాన్ని పొందాడు. హీర్షా తర్వాత చంద్రపూర్ను రాజధానిగా చేసుకుని 9 మంది పరిపాలించారు. వారిలో భూమా, లోఖా, కరణ్ షా, బాబాజీ బల్లాల్ షా, దండియా రామ్ షా, కృష్ణశాని బార్షాలు, రామ్షా, నీలకంఠశాలు పరిపాలించారు. వీరిలో బాబాజీ బల్లాల్ షా 1572 నుండి 92 వరకు, రామ్షా 1672 నుండి 1735 వరకు, నీలకంఠషా 1735 నుండి 1751 వరకు పరిపాలించారు. నీలకంఠషా చివరివాడు. మహారాష్ట్రలతో వచ్చిన యుద్ధాలలో రఘూజీ బోన్స్ నీలకంఠషాను ఓడించి బందీని చేసి గోండ్వానా రాజ్యాన్ని మరాఠా రాజ్యంలో కలిపేశాడు. దాంతో 530 సంవత్సరాలుగా పాలించిన గోండు రాజవంశం అంతమైంది. ఆ తర్వాత గోండు సామంతులు, నాయకులు కొందరు జమీందారులుగా మారారు. కొందరిని మహారాష్ట్రులు దేశ్ముఖులు, దేశ్పాండేలుగా నియమించారు. వారు చౌట్ సర్దేశ్ముఖులను వసూలు చేసి మహారాష్ట్రం పేష్వాలకు చెల్లిస్తూ మరాఠా సామ్రాజ్యంలో ఉద్యోగులుగా జీవించారు. ఆంగ్ల మహారాష్ట్ర యుద్ధాలలో మహారాష్ట్రులు ఓడిపోయి ఇంగ్లీషు వారి సామంతులయ్యారు. అప్పుడు ఈ ప్రాంతాలన్నీ బేరారు రాష్ట్రంగా చేసి నిజాం నవాబుకు ఇచ్చారు. దాంతో గోండు రాజ్యభాగమైన ఆదిలాబాద్ జిల్లా నిజాం రాజ్యంలో భాగమైపోయింది. నేటికీ ఉట్నూరు, కంచనపల్లి గ్రామాలలో రాజగోండు వంశస్థులు నివసిస్తున్నారు.
గోండులు అశోకుని శిలాశాసనాలలో చెప్పిన పులింద జాతి వారని కొందరు భావిస్తారు. గోండులు వారి గోండ్వానా రాజ్యంలో చెన్నూరు, అషిఫాబాద్, లక్షిట్టిపేట, భోత్, ఆదిలాబాద్, ఉట్నూరు, సిరిపూరు, తాండూరు, మాణిక్గర్, బల్హర్ష, చంద్రాపూర్, యాత్మాల్, నిర్మల్, జకుట్, ఖానాపూర్ మొదలైన 22 ప్రదేశాలలో బలమైన దుర్గాలు నిర్మించారు. వాటి శిథిలాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నేడు ఉట్నూరు కోటలో ఫిరంగి కూడా ఉంది. ఈ విధంగా 22 దుర్గాలతో ఆదిలాబాద్, బల్హర్ష, చాందా జిల్లాల్లో వ్యాపించిన గోండ్వానా రాజ్యం 1220 నుండి 1751 వరకు అంటే 531 సంవత్సరాలు కొనసాగి కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత 1948 వరకు ఆదిలాబాద్ జిల్లా మీద నిజాం పరిపాలన కొనసాగించాడు. ఇది గోండు రాజ్యం యొక్క చరిత్ర. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ని కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.